నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆయన కృపా సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను పిల్లరా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందు దేవుని వాక్యం కొరకు మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం మా ప్రియమైన మా తండ్రి మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ మంచి దినము కొరకాయ మీకు వందనాలు ఈ దినమందు నీ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని కోరుచు ఉన్నాం బలము బలముచేతనైనను కాదు కానీ దేవుని ఆత్మ ద్వారా సాధ్యమని మీరు చెప్పారు ప్రతి విధమైనటువంటి ఆటంకాలను మీరు తొలగించి వాక్యములో నుండి నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు దివ్య నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె పిల్లరా నేను ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము మంచిది అనే అంశంలోండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి తొంభై రెండవ కీర్తన మొదటి వచ్చినాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం యహోవను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును నీ నామమును కీర్తించుట మంచిది ప్రిల్లరా ఈ లేఖన భాగాలలో మనం చూస్తున్నప్పుడు భక్తుడు విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము అని చెప్పి పైన ఎడ్డింగ్ తెలియచేశాడు విశ్రాంతి దినమున తగిన కీర్తన అని చెప్పి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే విశ్రాంతి దినమునకు తగినటువంటి కీర్తన దేవుడు ఆరు దినాలు కష్టపడి మీ పనంతా కూడా మీరు చేయండి ఏడవ రోజు మీ దేవుడైన యుహోవాకు విశ్రాంతి దినము గనుక ఆ దినమందు మీరు పరిశుద్ధముగా ఉండి కుటుంబమంతా వచ్చి నా సన్నిధికి వచ్చి మీరు నన్ను స్థుతించండి అని ప్రభు తెలియచేశాడు దేవునికి మహిమ కలుగునగాక విశ్రాంతి దినమునకు తగినటువంటి కీర్తన ఈ కీర్తన అనే మాట మనం చూస్తున్నాం దేవుడు స్పష్టంగా నేను తెలియచేశాడు ఆరు దినాలు మీరు కుటుంబ సమేతంతో అందరు కష్టపడి పనిచేసుకోండి ఏడవ రోజు మాత్రం మీరు పనిచేయడానికి వీలు లేదు ఏడవ రోజు నాస్ సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించండి నన్ను స్తుతించండి నన్ను ఘనపరచండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది మేలు కలిగినప్పుడు ప్రతి ఒక్కరము దేవుని ఏం చేస్తామంటే మనము స్థుతిస్తాము దేవుణ్ణి మహిమపరుస్తాము దేవుణ్ణి కొనియాడతాము దేవుడు ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు మాతో ఉన్నాడు దేవుడు మా పట్ల కార్యాలు జరిగిస్తున్నాడు అని మనం ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచి మనం ప్రభును స్థుతిస్తాం అదే సమయంలో కొన్ని సందర్భాలలో మన ఆత్మీయ జీవితానికి కొన్ని పరీక్షలు మన వ్యక్తిగత జీవితంలో కొన్ని శ్రమలు కొన్ని శోధనలు మనకు వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలులు అనుభవిస్తున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని మనము ఘనంగా గొప్పగా మనం చెప్పుతూ మనం స్థుతిస్తున్న మనము శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు కూడా మనము దేవును స్థుతించే విషయములో ఏమాత్రము కూడా మనం మానకూడదు దీనికి ఉదాహరణగా గారే మనకి మాదిరి యోబు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పాదాల దగ్గర గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు బహుగా దీవించాడు మేలును అనుభవించి దేవుని స్థుతించాడు ఆ తర్వాత కష్టం వచ్చినప్పుడు యోగు తన కష్టకాలములో తన శ్రమకాలములో తన బాధ కాలములో తన ఇబ్బందులలో తన నిందల్లో అవమానములో దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు తన భార్య ఏముంది నువ్వు దేవుని దూషించేందుకు దేవుని నువ్వు స్థుతిస్తున్నావు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు మనము మేలు అనుభవించినప్పుడు సంతోషంగా ఉన్నాం అప్పుడు ప్రభుని ఆరాధించాం అప్పుడు ప్రభుని గణపరిచాం అప్పుడు ప్రభు నాతో ఉన్నాడు ప్రభు నాకు తోడుగా ఉన్నాడని చెప్పాం ఇప్పుడు కూడా ప్రభు నాతోనే ఉన్నాడు ఇప్పుడు కూడా నేను ప్రభుని స్థుతిస్తూనే ఉంటాను శ్రమలలో నేను ఎక్కువగా దేవుని స్థుతిస్తానని చెప్పి దేవుని స్థుతించటం ప్రారంభించినప్పుడు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు యోబు దేవు నామానికి మహిమ కలుగునగాక అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది యహో స్తుతించుట స్థుతించుట మంచిది దావీది యొక్క భక్తుడు యొక్క జీవితంలో మనం తీసుకున్నట్లయితే దేవుని వీళ్ళరా అందరికంటే ఎక్కువగా స్తుతించిన వ్యక్తి ఎవరో తెలుసండి శ్రమలలో దేవుని స్థుతించాడు యోబు దావీదు కూడా మరింత ఎక్కువగా దావీదు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము నూట పంతొమ్మిదవ కీర్తనలోనికి వెళ్ళినప్పుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో దావీదు భక్తుడు చేసినట్టు యొక్క పనిని మనం చూసినట్లయితే వీళ్ళరా దావిదు భక్తుడు మనము నూట పంతొమ్మిదవ కీర్తన నూట నాలుగవ నూట అరవై నాలుగు వచ్చిన ఒకసారి మనం చదువుదాం నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతించుచున్నాను అన్నాడు దినమునకు ఏడు మారులు నీ న్యాయ విధులను బట్టి నీవు ఇచ్చినటువంటి న్యాయ విధులు నీవు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్థుతించుచున్నాను అందుకే దావిదక భక్తుడు తన అనుభవంలో నుండి మాట్లాడుతూ యహోవాను స్థుతించుట మంచిది మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది నీ నామమును కీర్తించుట మంచిది అంటున్నాడు అందుకో దేవుని బిడ్డారా మనము ఎప్పుడు కూడా దేవుని స్థుతించే వారుముగా ఉండాలి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినది ఇక్కడ నిలబడిన నేను కానీ కూర్చుని దేవుని మాటలు వింటున్న మీరు కానీ మనం అందరము మేలు జరిగినప్పుడు మాత్రమే దేవుని స్థుతించటము స్థుతి నిజమైన స్థుతి కాదు కానీ శ్రమలలో బాధల్లో కూడా దేవుని స్థుతించేదే నిజమైన స్థుతి అండి ఒకసారి ఒక దైవజనుడు తన కుమార్తెను ఎంతగానో ప్రేమించేటువంటి ఆ తండ్రి అంట తన కుమార్తెనంట యాభై పర్యాలు తన కుమార్తెని ఐ లవ్ యూ నా కుమార్తెను ముద్దు పెట్టుకునేవాడంట ఆ తండ్రిని కూడా కూతురు ఐ లవ్ యూ డాడీ అని చెప్పి ఎప్పుడు ముద్దులు పెడుతూనే ఉండేదంట అంటే తండ్రికి కూతురికి అంత ప్రేమ అనుబంధం ఉంది అయితే ఆ దైవజనుడు ఒకసారి మీటింగ్లకి వెళదామని ఆయన మీటింగ్లకి వెళ్ళినప్పుడు కుమార్తె స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండగా అనుకోని రీతిగా ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు ఇరిగిపోయింది హాస్పిటల్లో పెట్టారు హాస్పిటల్లో పెట్టి పాష్ గారికి ఫోన్ చేశారు పాపకి బాగోలేదు రండి అని అంటే యాక్సిడెంట్ అయిందని కూడా చెప్పలేదు సరే ఎంతగానో ప్రేమించేటువంటి తన కుమార్తెకి బాగోలేదని తెలిసినప్పుడు తను ఎంతో బాధపడుతూ బయలుదేరి ఆయన వచ్చాడు ఇంటికి రాగానే ఏది పాపేదంటే పాప ఎక్కడ లేదో హాస్పిటల్లో ఉంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళగానే కాలికి కట్టుకట్టి ఆ పాపని హాస్పిటల్లో పడుకోబెట్టారు బెడ్ మీద కూర్చొని ఏడుస్తున్నాడు తండ్రి తన కుమార్తె విషయంలో బాధతో ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ అమ్మా నీ కాలు ఇరిగిపోయిందా అని ఏడుస్తా ఉండగా సిరినవ్వుతో ఆ పాప అందంట డాడీ నాకు రెండు కాళ్ళు ఉన్నాయి రెండు కాళ్ళల్లో ఒకటే కదా దెబ్బతింది ఒకటి బాగా ఉంది కదా నామానికి మహిమ కలుగును గాక అందంట ఏముంది నామానికి మహిమ గాక ఆ చిన్న బిడ్డ ఆ శోధనా కాలంలో ఏం చేసిందంటే ఎక్కడ కూడా అసహనానికి లోనవ్వలేదు దేవుడు నాకు ఎందుకు చేశాడని మాట్లాడలేదు తండ్రి వచ్చి అంత బలహీనంగా ఉండి అయిన ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు కూడా ఏమాత్రము కూడా తన తండ్రి ఏడుస్తూ ఉన్నా ఆమె బాధపడకోకుండా డాడీ నాకు రెండు కాళ్ళల్లో ఒకటే దెబ్బ తగిలింది ఇంకొకటి ఉంది అని దేవుని స్థుతించినప్పుడు ఆ దైవజుని వెంటనే తేరుకుని నా కుమార్తెకున్న విశ్వాసము కూడా నాకు లేదే అని బాధపడి ప్రభు నన్ను క్షమించయ్యా నా కుమార్తె ద్వారా నువ్వు నాతో మాట్లాడవు తండీ అని చెప్పి ప్రభును మహింపరచటం ప్రారంభించాడంట గనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది స్థుతి ఈ స్తుతించుట స్థుతించుట మంచిది గనుక మనము ప్రభుని మనము స్థుతించే వారముగా మనముండాలి దేవుని యొక్క లేఖనముల మనం చూస్తే దేవుని మందిరములో గమనించండి దేవుని మందిరములో ఆనాటి కాలము సులోము అని యొక్క దేవాలయములో వాళ్ళు ఆరాధన చేయడానికి ఉన్నప్పుడంట లేవీల్లో నుండి ఒక ఒక భాగానంట స్తించడానికి మాత్రమే కొంతమందిని ఏర్పాటు చేశాడంట ఆ మ్యాన్ దేనికోసం వాళ్ళు ఎప్పుడు దేవుని స్థుతించడానికి ఎప్పుడు దేవుని స్థుతించడానికి ఏర్పాటు చేశారంట ఏ సంఘములైతే స్తుతించేవారు ఉంటారో ఏ సంఘములైతే దేవునిని ఘనపరిచేవారు ఉంటారో ఆ యొక్క స్థుతుల మధ్య దేవుడు నివాసం చేస్తాడు దేవునికి స్తోత్రం స్థుతుల మధ్యలో నివాసం చేసేటువంటి దేవుడు ఆయన అందుకు స్థుతించుట మంచిది మేలులో స్థుతించటం మాత్రమే కాదు శోధనలో శ్రమలలో కీడులో కూడా దేవుని స్థుతించాలి ఈ అనుభవానికి మనం రావాలి రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డరా ఒకటి స్థుతించుట మంచిది రెండవది దేవుడు దేవుని సేవకుడు మన ఇంటికి వచ్చుట ఎవరు దేవుడు దేవుని సేవకుడు చూడండి ఆది కాణము పంతొమ్మిదవ అధ్యాయము మనం ఒకటి నుంచి మూడు వచ్చినా చదువుదామండి ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయము దేవుని యొక్క లేఖనాన్ని ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతులు సోదోమ చేరినప్పటికీ లోతు సోదోమా గవుని ఎద్ద కూర్చుని ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనడకు లేచి సాష్టంగా నమస్కారం చేసి నా ప్రభులారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళబుచ్చి కాళ్ళు కడుకునుడి మీరు పెందల కడ లేచి మీ త్రావును నేను అందుకు వారు అలాగు కాదు నడివీధుల్లో రాత్రి వెళబుచ్చుదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారతను తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అందరము చేతులెత్తే సహి మహించలేద్దాం ప్రిలరీ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు లోతు మనకు కనబడతాడు ఈ పంతొమ్మిదో అధ్యాయంలో పద్దెనిమిదో అధ్యాయంలో మొదట్లో మనం చూస్తే అబ్రహాము మనకు కనిపిస్తాడు అబ్రహాము వేళలో ఏమండి గొడారము ద్వారమందు మమురే వృక్షం కింద కూర్చున్నప్పుడు యహోవా అతనికి కనబడినప్పుడు అంట అతడంట పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రవాణి కటాక్షము నా మీద ఉన్న అలా నన్ను దాటి వెళ్ళవద్దును నా ఇంటికి రమ్మని పిలిచాడు దేవుణ్ణి తన ఇంటికి రమ్మని పిలిచాడు మీకు అర్థమవుతుందా దేవుడు రావటం మంచిది దేవుని సేవకుడు రావటం మంచిది ఇప్పుడు దేవుడు ఎక్కడికి వచ్చాడు అబ్రహం గారి ఇంటికి వచ్చాడు అబ్రహం గారి ఇంటికి వస్తే ఏం చేశాడు కాళ్ళు కాడు కోటకి నీళ్ళు ఇచ్చాడు ఆ తర్వాత భోజనం పెట్టాడు ఆ తర్వాత దేవుడు దీవించి ఒక శాస్త్రమైనటువంటి బిడ్డని ఇస్తానని వాగ్దానం చేశాడు కదా ఎవరినిచ్చాడు తెలుసా ప్రపంచ దేశాలకి ఆశీర్వాదకరమైనటువంటి కుమారుణ్ణి దేవుడిచ్చాడు ఆయన పేరే ఇస్సాకు దేవునికి మహిమ కలిగినిగాక ఇప్పుడు లోతు ఎక్కడున్నాడు సోదమ గోమారాలో ఉన్నాడు ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం చూసినట్లయితే ముగ్గురు దేవదూతులంట అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా ఊరు గౌని ఎద్ద కూర్చున్నాడంట వాళ్ళు చూచి వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి నా ప్రభులారా ఈ రాత్రి మీరు నా ఇంటికి రండి మీరు నా ఎద్దుకు రండి ఎందుకో తెలుసా అబ్రహం గారికి తెలుసు దేవుడు వస్తే ఏం జరిగిద్దో లోతుకు తెలుసు దేవుడు వస్తే ఏం జరిగిద్దో రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నట్టు తెలుసా ఆయన మన ఎద్దుకు వస్తే ఎంత మేలు జరిగిద్దో తెలుసా అందుకు దేవుడు మన ఇంటికి అవహరించాలి మనం అందుకే దావిద భక్తుడు అంటాడు ప్రభువా ఎప్పుడు నీవు నా ఇంటికి వస్తావు నీవు నా ఇంటికి వస్తే నేను యథార్థమైన హృదయంతో నేను నడుచుకుంటానయ్యా యథార్థత కలిగి ఉంటానయ్యా నీవు నా ఇంటికి రావాలయ్యా భక్తులకి తెలుసండి దేవుడు అంటే ఏంటో ఆయన వస్తే ఏం జరిగిద్దో ఇప్పుడు దేవుని బిళ్ళారా లోతుతో వాళ్ళు అంటున్నారు మేము రాము రాలేమయ్యా ఈ రాత్రికి మేము నడివీధులు పడుకుంటామంటే అయిన అతడంట బలవంతం చేశాడంట మీరు నా ఇంటికి రావాలని బలవంతం చేసి తన ఇంటికి తీసుకుని వెళ్ళేం చేశాడు తెలుసా వాళ్ళకంట రెట్టులను చేసి వారికి ఆహారం పెట్టి వారిని సంతృప్తి పరిచిన తర్వాత వినండి శోధమ గోమరా ఆ దుష్టత్వంలో నుండి దేవుడు లోతుని తప్పించాడు ఆ సోద గోమారాలనంట నీతి కలిగిన తన మనస్సు దినదినము దినదినము అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూచి అక్రమాలు చూచి తన మనసు అంట రోజు నొచ్చుకుంటా ఉండేదంట అంటే బాధపడుతూ ఉండేవాడంట ఆ ప్రాంతంలో నుండి దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చాడు చూడండి దేవుడు మన ఇంటికి వచ్చుట మంచిది అనే విషయాన్ని స్పష్టంగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం అబ్రహాము ఇంటికి వచ్చాడు అబ్రహాము భోజనం పెట్టాడు ఒక చక్కటి కుమాని దేవుడు ఇచ్చాడు లోతు బలవంతం చేసి తీసుకెళ్ళాడు అబ్రహాము తీసుకెళ్ళాడు ఇప్పుడు లోతును దేవుడు ఆ దుష్టత్వము నుండి ఆ దుర్నీతి నుండి ఆ అంధకార సంబంధమైన అధికారము నుండి దేవుడు విడిపించి బయటికి తీసుకొచ్చాడండి ఆ శాపకరమైన మనుషుల్ని దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చేసాడు ఇప్పుడు మీరు అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై మూడు చదవండి అపోస్తుల కార్యములు పదో అధ్యాయం ముప్పై మూడు వచ్చు అంటేనే నేను నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ఆమె ఈ వాక్యాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా ఎవరికైనా ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు ముందే నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటాను ప్రవ్వా నేను ఏ గృహం దగ్గరికి అయితే వెళుతున్నానో ఆ గృహానికి మేలు జరగాలయ్యా నేను ఏ ఇంట్లో అడుగు పెడతానో వాళ్ళకి క్షేమము కలగాలయ్యా ప్రభు అన్నాడు కదా మీరు ఏ ఇంటికైతే వెళతారో ఆ ఇంటి వారికి శుభమని మీరు చెప్పండి మీ దీవును వచ్చిన వాళ్ళు తెలియచేయండి ఇంకొక పని చేస్తాను నేను ఉదయకాల సమయంలో ఒకవేళ బయటికి వెళ్ళవలసి వస్తే మన హిందువులకు ఉన్నటువంటి సాంప్రదాయం తెలుసా ఉదయం గనుక ఎవరైనా లేచిన వెంటనే ఎదురొతే గనుక ఆ రోజు మంచి జరిగితే పర్వాలేదు కానీ ఆ రోజంతా తిట్టుకుంటూనే ఉంటారు అలాంటి యొక్క సమాజంలో మనం ఉన్నాం అందుకే నేను ఏం చేస్తానంటే ఒకవేళ బయటికి వెళ్ళవలసి వచ్చి వెళ్ళినప్పుడు ప్రవ్వా ఎవరైనా నాకు ఎదురొచ్చినా వాళ్ళు వెళుతున్న ప్రయాణాన్ని చేయి వాళ్ళు వ్యాపారాన్ని దీవించు వాళ్ళ ఉద్యోగానికి వెళితే వాళ్ళ ఉద్యోగంలో నువ్వు తోడుగా ఉండు అని ప్రార్థన చేసుకుంటా నేను ఎందుకంటే మనం ఇతరులకు ఎలా ఉండాలి ఆశీర్వాదకరమైన వారంగా ఉండాలి దీవనకరంగా ఉండాలి మేలుకరమైన వారంగా ఉండాలి ప్రయోజనకరమైన వారంగా మనం ఉండాలి దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీవు నా ఇంటికి వచ్చుట మంచిది మంచిది మనము ఒక ఇంటికి వెళ్ళటం ద్వారా ఏం కలగాలంట మంచి జరగాలంట మంచి జరగాలి మనం అడుగుపెట్టిన స్థలము దీవించబడాలి ఎవరిని బట్టి ప్రభువును బట్టి ఎందుకని మనలు ఎవరున్నారు ప్రభున్నాడు అందుకే నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎవరున్నాడు తెలుసా నన్ను చేర్చుకున్న వారు నా తండ్రిని చేర్చుకున్నట్లు మిమ్మల్ని వారు నన్ను చేర్చుకున్నట్లు అన్నాడు ఆయన చూచారండి ఎవరైతే యేసు ప్రభుత్వను చేర్చుకుంటారో తండ్రిని చేర్చుకున్నట్లేనంట ఎవరైతే దైవజనుని చేర్చుకుంటారో వాళ్ళు యశు ప్రభావం చేర్చుకున్నట్లేనంట అంటే ఇప్పుడు ఒక ఇంటికి దైవజనుడు వచ్చాడంటే ఎవరు వచ్చినట్లు దేవుడు వచ్చినట్లు అందుకు ఈ వాక్యం వింటున్నట్టుగా ప్రతి తల్లికి ప్రతి తండ్రికి నేను చెప్పేది నీ ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి దైవజనుడై ఉండాలి ఆ దైవజనుడు భక్తి కలిగినటువంటి ఆ దైవజనుడు నీ ఇంట్లో అడిగి పెడితే ఖచ్చితంగా నీ ఇంటికి శుభం జరుగుతుంది అందుకే చూడండి దేవుని యొక్క లేఖన మనం మనం చూస్తే నీవు నా ఇంటికి వచ్చుట మంచిది ఈ మాట ఎవరంటారంటే అన్యుడైనటువంటి ఓ కొన్నేలు అంటున్నాడు అండి కొన్నేలు గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు దేవుడు మాట్లాడినప్పుడు ఆ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్కి వర్తమానం ఇవ్వటానికి ఎవరిని పిలిచాడంటే దైవజనుడైనటువంటి పేత్రి గారిని పిలిచాడు ఈ పేత్రి గారు దేవుని బిడ్డారా మరి గొప్ప దేవుని అభిషేకం కలిగిన వాడు దేవుని యొక్క కృపావరాలు కలిగినవాడు దేవుని యొక్క నామమున ఎన్నో అద్భుతాలు దేవుని యొక్క సేవకుడు ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దేవుని పిల్లరా తొమ్మిదవ అధ్యాయములో మనం చూస్తే తొమ్మిదవ అధ్యాయములో చనిపోయినటువంటి ద్వారకానబడినటువంటి ఓ వ్యక్తిని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా బ్రతికించాడు ఎవరు పేత్రి గారు అంతటి ప్రార్థన పరుడు అంతటి గొప్ప శక్తి కలిగినటువంటి దైవజనుడు ఒక మాట నేను మీకు చెప్తున్నాను వినండి ఇంతకుముందు కూడా చెప్పానని నాకు గుర్తుంది పిల్లరా మనకి ఇదే విజయవాడ నగరం బస్ స్టాండ్ నుంచి మనము యనమల కూతురికి వెళ్ళేటువంటి రోడ్ రోడ్డు ఉంది కదండి ఆ రోడ్డు పక్కన ఒక మసీదు ఉంది మసీదు వెనకాల ఒక సౌదుల కుటుంబం ఉన్నారు అయితే ఆ సౌదుల కుటుంబం ఉంటే అక్కడ నుంచి చర్చికి వచ్చేటువంటి ఒక పాపతో పరిచయం అయ్యి కాలేజీ నుంచి ఆ పాప ఇక్కడికి వస్తూ ఉంది ప్రార్థనకి సరే ఒకరోజు సాయంకాలము నాలుగు గంటలకి నాకు ఆ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది పాష్ గారు మా అమ్మగారికి బాగోలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది విపరీతంగా రక్తం కక్కేస్తుంది మీరు అర్జెంటుగా వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే నేను వెంటనే ప్రార్థన చేసుకుని బయలుదేరానండి బయలుదేరి నేను ఆ ఇంటికి వెళ్ళగానే కరెక్ట్గా మనకి ఆటో నగరు బస్టాండ్కి దాటిన తర్వాత ఆ మూల ఉంటుంది మసీదు మసీదు పక్కన బిల్డింగు వెళ్ళానండి వెళ్ళగానే ఆ సహోదరి రక్తం కక్కి కక్కి వెంటనే కోమలకి వెళ్ళిపోయిందండి తన భర్త ఆరంభ డాక్టర్ గారు ఆయన పేరు సుబ్బారావు గారు ఆమె పేరు పద్మావతి నా పద్మజ వెళ్ళాను వెళ్ళగానే ఏడుస్తున్నారు అమ్మా చచ్చిపోయావా ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తుంది పాప వెళ్ళాను వెళ్ళి చూడగానే ఏంటమ్మంటే ఇదిగోనండి పాస్ గారు రక్తం కక్కి కక్కి మా అమ్మగారు చచ్చిపోయింది అని ఈ లోపల నేను అలాగే ఉన్నా నాకేం అసలు ఏం తోయట్లు ఇంకా నాకు చాలా ఇంకా పెద్ద షాక్ అయింది ఈ లోపల ప్రార్థన చేద్దామమ్మా అని నాన్న వాళ్ళ నాన్నగారు అంటే అసలు ఇష్టం ఉండదంట ఆయన అన్నాడు నేను డాక్టర్ని అండి నేను కూడా ఆరమే డాక్టర్ని నాకు తెలుసు ఏం చచ్చిపోయింది అని చెప్పేసి నేను అక్కడ ఉండగానే ఇక అందరికీ కవుర్లు చేద్దామని చెప్పేసి ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తున్నారు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ప్రార్థన చేయాలని ప్రేరేపిస్తూ ఉండగా నేను ప్రార్థనలో ఉండి నలభై ఐదు నిమిషాలు ప్రార్థన ఉన్నానండి నలభై ఐదు నిమిషాలు ప్రార్థన ఉంటే ఆమె తిరిగి వెంటనే లేచిందండి అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా చనిపోయింది నా భార్య నాకు తెలుసు నేను ఆరంభి డాక్టర్ని ఖచ్చితంగా ఇప్పుడు నా భార్య బ్రతికిందంటే యేసు ప్రభార్లో గొప్పతనం ఉందని నేను గ్రహిస్తున్నానండి అన్నాడు ఆయన ఏం చేశాడు తెలుసా పాస్ గారు చాలా ధన్యవాదాలు మీరు ప్రార్థన చేసినందుకు మంచిది ఈరోజు చాలు ఇంకా ప్రార్థన కంటే నాకు ఇష్టం ఉన్నదండి నేను ఏదో చిన్న కానుక పంపితే నేను ఏం చేశాడు తెలుసా వాళ్ళ పాపని వాళ్ళ బాబునిచ్చి మందిరానికి ఒక కానికిచ్చి ఇచ్చి పంపించాడండి ఆ తర్వాత వాళ్ళ పాప ఒక రెండు మూడు సంవత్సరాలు వచ్చింది దేవుని యొక్క సన్నిధికి ఆ సహోదరు కూడా ఇక్కడికి వచ్చింది దేవుని బిడ్డారా దేవుడు గొప్పవాడు మనము దేవుని నామములో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతం ఖచ్చితంగా జరిగిస్తాడు నేను చెప్తున్న మాట వింటున్నారు కదండీ ఇది నేను లేని వార్తను అనుకో ఒకవేళ వాళ్ళకి తెలుసు కదా వింటారు కదా ఎక్కడ జరిగిందని అన్నారు అనుకో నేను అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది ఆయన పదివేల రూపాయలు ఇచ్చి పంపించి ఇక ఇక్కడి నుంచి పాష్ గారు మీరు మా ఇంటి దగ్గరికి రావద్దు అనేవాడు కానీ ఆ కూతురు ఆ భార్య వచ్చి అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని అండి మరి ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు కానీ ఆ తర్వాత నేను ఫోను మార్పు చేశాను నెంబర్ లేదు నా దగ్గర ఆ రోజు పదివేల రూపాయలు పంపించాడు ఆయన ప్రిలరా దైవ సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది పేత్రి గారు తొమ్మిదవ అధ్యాయంలో ద్వార కనబడినటువంటి తబితాన్ని బ్రతికించాడు ఇప్పుడు పదవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా కొన్నేళ్లి ఇంటికొచ్చాడు ఇంటికి వచ్చాడు కొన్నేలు ఇంటికి రాగానే ఆ కొన్నేలి మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యులను బంధువులు పిలిపించి ఎదురు చూస్తూ ఉన్నాడంటే శావుకుడి కోసం ఇవాళ సేవకుడే సంఘం కొరకు విశ్వాసుల కొరకు ఎదురు చూడాలి కానీ కొన్నేలి అంత ఏమండి వంద మందికి అయినా అధికారంట అంత గొప్ప అధికారం కలిగిన వాడు దైవ కోరిక ఎదురు చూస్తున్నాడు దైవజనుడు నా ఇంటికి రావటం మంచిది దైవజనుడు వచ్చాడంటే ప్రభు వచ్చినట్లే నా కుటుంబానికి మేలు జరిగిద్దని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా దైవజనుడు వచ్చినప్పుడు ఆ మీటింగులో నేను సాక్ష్యం చెప్తానని ఆయనకు వచ్చినట్టు దర్శనాన్ని చెప్పి సాక్ష్యం చెప్పావునో తెలుసా నీవు నా ఇంటికి వచ్చుట మంచిదని కాళ్ళమే పడిపోతాడండి ఇవాళ కాళ్ళు కడుకోవటాకే నిలిచేవాళ్ళు ఉండరు ఆ దైవ యొక్క కాలమే పడిపోతే ఆయన పట్టుకుని లేపాడు సహోదరుడా నేను కూడా నీలాంటడు నరుడనే నువ్వు నేను యేసయ్య పాదాలు పట్టుకుందామని చెప్పి ఆ రోజు అక్కడ కూటం పెట్టి వాక్యం చెప్తంటే దేవుని పిల్లరా అన్యజనులు సహితము మారుమరుసు పొందారు అన్యజనుల సహితము నింపబడ్డారు అన్యజనుల సహితము దేవుని యొక్క సన్నిధ రక్షించబడి అనేక మంది బాక్ తీసుకున్నారంట దేవునికి స్తోత్రం దేవుని స్థుతించుట మంచిది దేవుడు మన ఇంటికి వచ్చుట మంచిది దేవుని సేవకుడు మన ఇంటికి వచ్చుట మంచిది మంచిది ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తాను మత్స్యస్సు వార్త పదిహేడవ అధ్యాయం నాలుగు అండి మత్స్సు వార్త పదిహేడవ అధ్యాయము అప్పుడు పేతురు అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది ఎస్ రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళటానికి రూపాంతరపు కొండ మీదకి పేతులు యవహాను యాకోపను తీసుకుని వెళ్ళాడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఒక దేవుని లేదా దివ్యమైనటువంటి తన యొక్క ఏమండి వాళ్ళకి దేవుడు మానవ రూపంలో వచ్చి మానవాడిగా వారికి కనిపించి ఆ తర్వాత నేను మానవాడిని మాత్రం కాదయ్యా నేను దైవకుమారిని నేనే ప్రభు అని రుజువుపరచడానికి రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన దివ్యమైనటువంటి యొక్క రూపం మారిపోయిందండి ఆయన ముఖం మారిపోయింది సూర్యుని వలె దగదగా మెరిసిపోతుంది ఆయన వస్త్రము తెల్లగా అయిపోయిందంట దేవుని పిల్లరా అప్పుడు ఒక స్వరం వినబడుతుంది ఆకాశము తెరబడింది మోసే ఏలీలు అక్కడ కనబడుతున్నారు ఎవరికి పేత్రు యోహాను యాకోబులకి ఒక పడుతుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన చెప్పింది మీరు వినండి ఎవరు చెప్పింది తండ్రి మాట్లాడుతున్నాడు నా కుమారుడు చెప్పింది మీరు వినండి మీరు అనుకున్నట్లుగా ఈయన మనుషుడు మాత్రమే కాదు దైవ కుమారుడు దైవ స్వభావము కలిగిన వాడు ఆయన చెప్పింది మీరు వినండి ఇంటే మీకు మేలు కలుగుతుంది అని తండ్రి మాట్లాడినప్పుడు ఆ మాట విన్నటువంటి పేతురు పేతనంటున్నాడు ప్రభువా మనం కిందకెళ్ళటం కాదు మనం ఎక్కడే ఉండుట మంచిది ఎందుకో తెలుసా మాకు తెలియని ఏలియను చూస్తున్నాం మాకు తెలియని మోసేను చూస్తున్నాం మాకు తెలియని స్వరాన్ని వింటున్నాం మాకు తెలియని రూపాన్ని చూస్తున్నాం మనం ఎక్కడ ఉండుట మంచిది కిందకెళ్తే మాకు సమస్యలు కిందకెళ్తే మాకు బాధలు కిందకి వెళ్తే మాకు రోగాలు కిందకెళ్తే మాకు అనారోగ్యాలు కిందకి వెళితే మాకు కలవం కలవరం ఇక్కడ ఉంటేనే మంచిది ప్రభు మనం ఇక్కడ ఉండుట మంచిది ప్రభు అన్నాడు కొండ మీదే ఉండిపోవటం కాదు ప్రతి హృదయంలో నేను ఉండాలి ప్రతి ఇంట్లో నేను ఉండాలి ప్రతి ఒక్క మనుషులను నేను దర్శించాలి ప్రతి వ్యక్తిని నా రూపములకి మార్చాలి ప్రతి వ్యక్తిని నా స్వరూపములనికి నేను మార్చాలి అని చెప్పి ప్రభు మాట్లాడాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మనము దేవుని సన్నిధిలో ఉండటం మంచిది అందుకే పేత్రంటారు ప్రభు నీ కాపురం ఎక్కడ మా కాపురా సమస్య మా కాపురాల్లో గొడవలు మా కాపురముల కలవరం మా కాపురాల్లో చింత మా కాపురముల సమాధానం నీ కాపురం అయితే మంచిది అంటే అర్థం తెలుసా మేము ఉంటాం మాతో మీరు ఉండండి కోరుకున్నారు దేవునికి స్తోత్రం ఈ దినమందు దేవుడు మాట్లాడుతున్నాడు మంచిది ఆ మంచి ఎస్ఐని మీరు మీ హృదయములనికి ఆహ్వానించండి మంచి సేవకులను మీ ఇంటికి ఆహ్వానించండి మీకు మీ కుటుంబానికి మేలు కలిగింది దేవుడి వాక్యం ద్వారా మనం దీవించున్నగాక తలవంచాన్ని ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణ మీకు కొందనాలు ఆశీర్వాదకరమైనటువంటి నీ మాటలను బట్టి మీ కొందనాలు ఇంతవరకు నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము స్థుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన మా తండ్రి మీ వాక్యమైన ప్రతి తల్లిని తండ్రిని సహోదరి సహోదరుడు మీరు దీవించండి అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు మానసికమైన ఒత్తుడు కుటుంబ సమస్యల నుంచి విడిపించి ప్రతి ఒక్కరికి మేలు ఇచ్చేమని యేసు దివ్య నామని మనం పొందుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వరకు దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అనియ సహాసము సమాధానం కూడిన మనకు ఆయన విమడిస్తున్న సకల భక్తులకు మనకి సదాకాలము తోడైండున గాక ఆమె అందరికి వందనాలు